కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై దాడి జరిగిన నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరియు మాజీ మంత్రి దేవినేని ఉమతో సహా పలువురు టీడీపీ నాయకులు నందిగామ చేరుకుని తంగిరాల సౌమ్యను పరామర్శించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ అర్ధరాత్రి పూట ఒక దళిత మహిళపై 60 మంది దాడి చేయడం దారుణమన్నారు. దీనిపై పోలీసులు ఇప్పటి వరకు కూడా స్పందించలేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా అరణ్యంలో ఉన్నామా అని నారా లోకేష్ ప్రశ్నించారు. నందిగామలో తంగిరాల సౌమ్యను పరామర్శించిన అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా లోకేష్ రోడ్ షోలో పాల్గొన్నారు. లోకేష్ తో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. पानी 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 पानी